राजन्न सिरिसिल्ल जिल्ला मुस्ताबाद मंडल प्रजा परिषत् कार्यालयंलो एंपीपी जनगाम शरत्राव अध्यक्षतन स्वच्छ भारत मिशन कार्यक्रमंपै 3 रोजुल शिक्षण कार्यक्रमं पलुवुरु प्रजा प्रतिनिधुलतो कलिसि प्रारंभिंचारु. ई सदर्भंगा शरत्राव मात्लाडुतू मंडल सर्पंचुलु एंपीटीसी महिला संघाल नायकुलु पलु शाखल मंडल अधिकारुलतो शिक्षण कार्यक्रमंपैन अवगाहन कल्पिस्तू ग्रामाल्लो प्लास्टिक् नु निषेधिंचालनि ग्राम अभिवृद्धितो पाटु परिसराल शुभ్రతపైన ग्राम प्रजलकु अवगाहन कल्पिंचि स्वच्छत ग्रामालुगा एर्पाटु चेसुकोवडानिकि प्रति पौरुडु బాధ్యతగా గుర్తించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుండం నర్సయ్య, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంచిరెడ్డి, ఎంపీడీఓ రమాదేవి, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంటే విలేజ్ అనేది సర్పంచ్ అయిన వాళ్ళు ఉంటారు. సర్పంచ్లు అనే వాళ్ళు తప్పనిసరిగా నీనా అనే భేదం లేకుండా అందరినీ అవసరం లేదు మంచి చేసుకుంటా పోతుంటే వాళ్ళే మన పని చేయకుండా ఉంది ఎవరు సపరేట్ ఏ వాటి గట్టిగా ఇష్టపడతారు. సర్పంచ్ అనేటువంటి కూడా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. కఠినంగా ఇతరులతో ముగ్గురితో జరిమానా వేయాల్సిన అవసరం ఉంటుంది. కఠినంగా నర్సరీని మేకలు వేసినా ఏం చేసినా దాన్ని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. ఒక ప్రభుత్వ ఆస్తి ఉన్నదంటే దాన్ని తప్పనిసరిగా కాపాడాలి. సర్పంచ్ పాటు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎంపీడీసీ ఉండరు మీరు అంత కోఆర్డినేషన్ చేసుకొని సెక్రటరీ పూర్తి బాధ్యత గొప్ప ఆలోచన చేసి మీకు ఈ 3 రోజుల ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి ఇదన్నీ డిపార్ట్మెంట్ ఏదైతే చెప్తారో డిపార్ట్మెంట్ వారు చెప్పింది మీరు 100% విని అవన్నీ కూడా గ్రామాలలో మీరు వాటిని చెప్పినవన్నీ మా మీరు కూడా అక్కడ మంచి పనులు చేస్తే प्लास्टिक मन मोदी मार्च मन स्टील प्लेट मन कट మనం మొదలు మార్చాం. మన కొన్ని గ్రామాల్లో ఇంట్రెస్ట్ అందరం మార్చాం. మీరు వీఓఏని కొద్ది బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు మంచి సంచులు తీసుకుపోయి కిరాణా సామాన్ తీసుకొచ్చుకోవాలి. మంచిది కాదు, ఆరోగ్యానికి హానికరం. అవి ఇవాళ సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో ఏ షాప్లో మనమే ప్లాస్టిక్ గ్లాసులు దొరికాయి, ప్లాస్టిక్ దొరికాయి, వాటర్ బాటిల్ కూడా బ్యాన్ చేస్తున్నారు. తిరుపతి పోవచ్చు మీకు మొదలు తిరుపతి రాలేదు 2.5 వాటర్ బాటిల్ బ్యాన్ చేసి గ్లాస్ బాటిల్ ఉండాలి కొనుక్కుంటే 60 రూపాయలు వాపస్ ఇస్తే మనం 40 రూపాయలు మనకు రిటర్న్ ఇస్తారు. అది మంచిది కాదు మన ఆరోగ్యానికి. కాబట్టి మనము మన జిల్లాలో ఒక ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మన మండలమే స్టార్ట్ చేద్దాం. మీ అందరి సహకారం ఉంటే స్టార్ట్ చేద్దాం. ఒక కూడ సెక్రటరీ తీసుకొని ముస్తాబాద్ మన డిపిఓ గారు గట్టిగా చెప్పినట్టు మెల్లమెల్లగా బంద్ అవుతుంది. మనం ఇయ్యాలనే పోయి షాప్కి కావాలి ముందు ఖర్చులు